అధ్యక్ష, ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష. విశాఖ స్టేట్ బ్యాంక్ ఇది ఇందాక వారు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు అధ్యక్ష. ఇది ఆంధ్ర విశాఖ హక్కు, ఆంధ్రలో హక్కు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగ హక్కు అధ్యక్ష. 32 మంది ప్రాణత్యాగాలతో అయింది. మన ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు విషయాన్ని వారు చెప్పడం జరిగింది. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేద్దాం, దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఈ 7 ఈ 6 నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని 2 దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష. దాన్ని మేము వ్యతిరేకించామా? ఇది కాదు, ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష. ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చోపించడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏమైనప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని ప్రైవేటం చేయకుండా ఉంచాలి అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు, మేము అధ్యస్తున్నాము, ఇది మా తరగా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇది అన్ని పార్టీల తరలి కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుందనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకుని భావిస్తుంది. పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదుందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడే ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రవీణీకరణ చేయాలనేది మా తాలూకా డిమాండ్ అధ్యక్ష చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా లేదండి, కూర్చోండి, అయిపోయింది, కూర్చో. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ సార్, రిప్లై చెప్తారా సార్? ప్రతిపక్ష నాయకులు బుస గారు అడిగిన దానికి సార్, ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. దే హావ్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దాన్ విఆర్ రియల్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్ష, ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. సో వాంట్ బ్రింగ్ ఇట్ టు దట్ సార్. ఇంకా పెంచొద్దండి, ఇంకా పెంచొద్దు, ఇంకా చేయకపోతే అది రికార్డ్స్ లో ఉంటుంది అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళడానికి ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎప్పుడు 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 ఇన్స్పైర్డ్ అప్ అనండి, వినపోతే చెప్తారుగా, వినపోతే చెప్తారుగా. వినండి వినండి వినండి, దయచేసి వినండి, రామారావు గారు వినండి, వినడానికి అభ్యంతరం ఏముంది, వినడానికి అభ్యంతరం ఏముంది. ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలి అధ్యక్ష. మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి కూర్చోండి కూర్చోండి సరే, అచ్చినా గారికి పంచకండి అధ్యక్ష. కూర్చోమ్మా కూర్చోమ్మా అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష. ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యండి అది అధ్యక్ష. నా క్వశ్చన్ ఇస్ ఓవర్, కూర్చోండి, ఇంకొద్దు కూర్చోండి, ఇంకొద్దాను కూర్చోండి, ఇంకొద్దు కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ మినిస్టర్ గారు, లేదు కూర్చోండి, అయిపోయింది కూర్చోండి, నా కూర్చోండి, అయిపోయింది కూర్చొని అయిపోయింది, కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎందుకో అది ఎందుకో కూర్చోండి, క్వశ్చన్ అయిపోయింది. నా మీరు ఇలాగా
కూర్చోవా స్వామి, కూర్చో కూర్చో రాహుల్ కూర్చో. ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీస్, ఇది బ్యాడ్ ప్రాక్టీస్ నా, ఇది బ్యాడ్ ప్రాక్టీస్ నా నా. ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాను అనుకోవటం అది అసంభవం. మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి, మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా నా నా. ఎవరు ఎవరు లేదు 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 నా 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 ఎవరు. ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఏమో ఏమో లేదు అది లేదు. అరే ఎందుకు వస్తారా మీరు, ఆ ఏంటి దేనికి వస్తారు మీరు, మీరు దేనికి వస్తారు చెప్పండి, మీరు దేనికి వస్తారు, మీరు దేనికి వస్తున్నారు సార్. కూర్చోండి కూర్చోండి మినిస్టర్ గారు కూర్చోండి, మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్కళ్ళు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి ఎందుకు వస్తున్నారు. మీరు మీరు ఇనయ్య ఇనయ్య ఇనమ్మా ఇనో ఇనండి. మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి, మీరు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. ఏంటది నా కూర్చో కూర్చో నా 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 నా. ఇలా ఇలా వస్తే ఇవ్వను, ఇలా వస్తే ఇవ్వను, ఇలా వస్తే ఇవ్వను. ఇలా వస్తే ఇవ్వను మైక్ ఇవ్వను. ఇలా వస్తే ఇలాగ మీరు ఈ ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను నా నా నా. కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నా నా నా. ఇవ్వను ఇలా మీరు ఈ రకమైన ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను నా ఇవ్వను నా. ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 5 మినిట్స్.